నమస్తే, నా పేరు తేజస్విని. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. విశాఖపట్నం ఎమ్మెల్సీగా ఎన్నికైన వరదు కళ్యాణిని శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం ఆమె స్వగ్రామం అలుతులో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మీరాయుడు, పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య, సారవకోట జడ్పీటీసీ వరదు నాగేశ్వరమ్మ, నర్సన్నపేట స్థానిక నాయకులు, సారవకోట మండల వైసీపీ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మీరిచ్చిన ఆత్మవిశ్వాసమే ఖచ్చితంగా నాకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తుందని తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు వెనుకబడిన వర్గాలకి ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడే నా ముందు మాట్లాడిన చాలా మంది పెద్దలు చెప్పారు, ఇది చాలా మారుమూల ప్రాంతం, చాలా వెనకబడి ఉంది అనేసి. ఇలాంటి వెనకబడిన ప్రాంతం నుంచిన నాలాంటి ఎంతో మంది సామాన్యులకి అసామాన్యులుగా తీర్చిదిచ్చిన గొప్ప ముఖ్యమంత్రి, గొప్ప నాయకుడు మన నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి, మన వెనుకబడిన వర్గాలకి, మన వెనుకబడిన ప్రాంతాలకి ఎన్నో అవకాశాలు ఇచ్చింది. కానీ దానికంటే మన జగనన్న రాజనీతి వల్ల వచ్చిన పదవులు ఎక్కువని ఈ సభాముఖంగా తెలియజేసినాను. అలాగే మనం చూసాం అతను పాదయాత్రలో ఎన్నో సమస్యలు తెలుసుకున్నారు. పాదయాత్ర 3500 పైగా కిలోమీటర్లు నడిచి ఎన్నో సమస్యలు తెలుసుకొని వాటన్నింటినీ మేనిఫెస్టోలో పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలో పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొని పింఛన్లను పంపిణీ చేశారు. నవరత్నాల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పింఛన్లను పెంచుతూ పేద, వృద్ధుల, విధంతువులకు, వికలాంగులుగా ఉన్నవారికి ఆసరాగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చిన్నాల కూర్మీనాయుడు, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో పాదయాత్రలో నడుతుండేటప్పుడు అనేక మంది అవ్వలు తాతలు కలిసి, ఆయన మేము బ్రతకలేకపోతున్నాం, కేవలం 1000 రూపాయలు ఇస్తున్నారు, ఈ 1000 రూపాయలతో మాకు అవసరాలు తీరడం లేదు, మరి ఎవరి బాధ్యతలు పిల్లలు పడుతుంటే మాకు తిండి కూడా కష్టమైపోతుంది, 1000 రూపాయలు తండ్రి వినిపించిన తర్వాత ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాట, అబ్బా దేవుడు అవకాశం ఇస్తే, మన ప్రజలు నన్ను నమ్మితే, మరి 1000 రూపాయల పెన్షన్ ని 2000 పెంచి, 2000 నుంచి పెంచుకుంటూ పోతూ 3000 వరకు తీసుకెళ్తానని ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలో చెప్పినటువంటి మాట విన్న తరువాత మన చంద్రబాబు నాయుడు ఉలిక్కిపడి, ఎన్నికలు వస్తున్నాయి, ఈ జగన్మోహన్ రెడ్డి 2000 ఇచ్చేస్తామంటున్నాడు, అక్కడ నుంచి 3000 వరకు తీసుకెళ్తామంటున్నాడు అని చెప్పి 2000 రూపాయలు కేవలం 2 నెలల ముందు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయం మీకు గుర్తు చేస్తున్నాను. అయితే ఆయన ఏ మాట అయితే ఇచ్చారో దానిని 2000 నుంచి 2500 రూపాయలు మొదటి విడతగా చేసి, దానిని ఈవేళ ఈ నెల నుంచి 2500 చేసే కార్యక్రమం మన ప్రీతమ్ నాయకులు చేపట్టారు. అది ఏ మాట అయితే చెప్పారో చూచే తప్పకుండా ఆచరణ జరిగే స్థితి ఈవేళ జరుగుతుంది. అంతేకాని ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాల కోసం మరి కేవలం 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 2 నెలల ముందు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆలోచన, మరి ఆనాడే 2000 ముందు అతను చెప్పిన తర్వాత చెప్పాడు ఈ మాట ఈయన. మరి అటువంటిది మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కూడా మీరు ఆలోచన చేయాలి. ఒక నాయకుడు రాజకీయ లబ్ధి కొరకు చెప్పిన మాట, ప్రజల అవసరాలను గుర్తించి చేసిన పని, ఈ రెండింటి తాలూకు భేదం ఏంటి, విద్య తగిలిన ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. అలాగే ఈ ప్రభుత్వం వ్యవసాయం, విద్య, వైద్యం ప్రధాన అంశాలుగా తీసుకొని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కడెక్కడ ఎవరికైతే ఎటువంటి అవసరాలు ఉన్నాయో దశల వారిగా దాన్ని గుర్తించి మనం ఇచ్చినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఇవన్నీ కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వం మంది. రాజా నియోజకవర్గం సంతకబట్టి మండలంలో మెయిన్ రోడ్లో సుమారు 6 అడుగుల కొండ చిలువ గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తుంది. అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను కొండ చిలువని హతమార్చారు. చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి వర్తక వ్యాపారస్తులకు, ప్రజలకు చీపురుపల్లి పోలీస్ స్టేషన్లో ముందస్తు నేరాలు నిరోధించు అనే కార్యక్రమాన్ని సీఐ సంజీవరావు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ముందు వస్తున్న మకర సంక్రాంతి పండుగ దినాల్లో మద్యం అమ్మడం గానీ నిల్వ చేయడం గానీ చేస్తే
వారిపై కఠిన చర్యలు విధిస్తామని సీఐ సంజీవరావు తెలిపారు. అలాగే పండగ దినాల్లో ఎక్కువగా దొంగతనాలు జరిగే అవకాశాలుంటాయని, ప్రజలు రాత్రిపూట నిద్రించే సమయంలో ఇంటి తలుపులకు తాళాలు వేసుకుని అప్రమత్తంగా ఉండాలని సీఐ సంజీవరావు తెలిపారు. ఎస్ఐ సన్యాసరాయను మాట్లాడుతూ, ఎక్కడా కూడా పండుగ సమయంలో కోడిపందాలు, జూదం వంటి చట్టవిరుద్ధమైన పనులు చేయకూడదని తెలిపారు. మన అజాగ్రత్త వలన బలహీనమైన తాళాలు వేయటం, మన అజాగ్రత్త వలన మన షాప్ పైన ఉన్న రూఫ్స్ బలహీనంగా ఉన్న రేకులను లేకపోతే ఏదైనా ఒక ఇది వరకు ఈ రేకుల కింద కూడా వాడు కొల్లగొట్టుకుని పోవడానికి వీలు కాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రెండే మన కాన్సెప్ట్. ఇది మా పోలీసులు చెప్తే తెలుస్తుంది, చెప్పకపోతే తెలియదు, అందరికీ తెలిసిన విషయమే. నేరస్తుడికి ఏ విధంగా సహకరిస్తానము అనుకుంటే సహకరిస్తాం. మన అజాగ్రత్త వలన మనం వస్తువుల్ని విడిచిపెట్టాం. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగపర్తి గ్రామంలో సాంప్రదాయ క్రీడలతో సంక్రాంతి జరుపుకుందామని ఎస్ఐ విద్యాసాగర్ అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో సంక్రాంతి పండుగపై బుధవారం ఉదయం ఎస్ఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, కోడిపందాలు, ఇతర జూదాలలో పాల్గొనకుండా ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచించారు. కోడిపందాలు, ఇతర జూద కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్జీవి సుబ్బరాజు, లక్ష్మణ్ రావు, సూర్యబాబు, గ్రామ సెక్రటరీ, వీఆర్ఓలు, సచివాలయ సిబ్బంది, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు విద్యాసాగర్ అమ్మ, ఏలేశ్వరాశని. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి 13, 14, 15 తారీఖుల్లో ఈ సంక్రాంతి పండగ ఉంది. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వీళ్ళు కోడి పందాలు, అలాగే గుండాట్లు, ఈ జోగాలు ఇవన్నీ ఆడి, కోడి పందాలు ఇవన్నీ ఆడి వాళ్ళ యొక్క డబ్బులు పోగొట్టుకొని ఈ పండగల్లో బాధపడి వండుకొని చక్కగా పిల్లలు, కుటుంబ సభ్యులు అందరితో ఎంజాయ్ చేసేవాళ్ళు. చక్కగా ఒక 10 రోజుల నుంచి మన హరిదాస్ ఒక ఆయన వస్తూ ఉండేవాళ్ళు విలేజ్లు కాబట్టి, ఇంకా 4 రోజుల ముందు నుంచి అయితే ఆ ముగ్గులు అవి పెట్టి చక్కగా బొబ్బెమ్మలు, రకరకాల ముగ్గులు, రంగురంగుల ముగ్గులు చాలా చక్కగా ఉండే గంగిరెడ్లు వచ్చేవాళ్ళు. గంగిరెడ్ల మీద గంగిరెడ్లు నేసుకొని వాళ్ళు ఏదో నేదెక్కించుకునేవాళ్ళు. అదే వెరైటీ వెరైటీ చాలా ఆనందంగా ఉండేవి. ఆలంగా ఉండాలని ఏటికి మన పేకాట గుండాట్లు కోడిపందాలు దూరంగా ఉండి ఈ సాంప్రదాయ గుండాట్లు పేకాట్లు ఈ జూదాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా, ముఖ్యంగా మీరమ్మ మహిళలు మీ భర్తలకు చెప్పండి, వాళ్ళ వెనక వినకపోతే వాళ్ళు ఆ 3 రోజులు తాళం వేసే లోపల గదిలో ఉంచండి పర్వాలేదు. అంతే తప్ప వాళ్ళు పోయి ఆ ప్యాకెట్లు ఆడుకొని మీ ఆ డబ్బులన్నీ అన్యాయంగా ఖర్చు పెడుతుంటే మాత్రం మీరు ఊరుకో. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రబాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రామాల్లోని యువత చెడుదారుల్లో నలవకూడదనే ఉద్దేశంతో కోడిపందాలు, పేకాట, గుండాట వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగానే రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ఆధ్వర్యంలో మారేడుమిల్లి పోలీస్ సీఐ త్రినాథ్, ఎస్ఐఎస్ రాము, గుర్తేడు ఎస్ఐ జ్వాలాసాగర్, సీఆర్పీఎఫ్ B-42 బెటాలియన్ కమాండెంట్ డీసీపీ పి సురేష్ మారేడుమిల్లిలో వాలీబాల్ పోటీలు ప్రారంభించారు. ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ మాట్లాడుతూ, మండలంలో యువత సంక్రాంతిని పురస్కరించుకుని ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకూడదన్నారు. ఈ వాలీబాల్ పోటీలకు మండలంలోని 12 పంచాయతీలకు సంబంధించిన యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి ఏపీ టీడబ్ల్యూఆర్ స్కూల్ ప్రిన్సిపల్ అహ్మద్ అలీషా, పలు స్కూళ్ల నుంచి పీఈటీలు, మారేడుమిల్లి పోలీసులు తదితరులు పాల్గొన్నారు. యూత్ అగర్ చెత్తం పట్టుకుంటే పోలీస్ జాబ్స్ ఆర్గనైజ్ చేయడానికి మెయిన్ మోటో ఏంటంటే, యూత్ పెడదవ పట్టకుండా వాళ్ళని ఒక మంచి సక్రమమైన మార్గంలో తీసుకొద్దాం. మీ చుట్టూ పోలీసులు నిలిచినారు చూసారా, మీరు చూసారా? అంటే వాళ్ళు ముఖ్య ఉద్దేశం అంటే ఎవరైనా ఏజెన్సీ కానీ ఎవరైనా వచ్చి బయటకు వచ్చేవాడిని పంపడానికి. అలాగే కూడా యూత్లో కూడా యూత్ ముఖ్యంగా మీరు కూడా ఒక పిఈటి గారు ఉంటారు, ఇప్పుడు డివి కోటకి మా సారు గైడ్ గా ఉన్నారు కాబట్టి దానికోసం సార్ మీకు పెట్టాం. ఖచ్చితంగా సార్ టీము సార్ బాగానే కొడుతున్నారు.
మేము కొట్టాం సార్ నెక్స్ట్ మాసం ఉండండి సార్ రెడీ వెరీ గుడ్ వెరీ గుడ్ ट्रैबल वेलफेर दाखे एंकरेज पीईटी गार डीवी को सार गई दाने सारे खचिंग सार विजयनगर जिला मोपाड़ एमएलए बड्डुकोंड अप्पलनायुडु मनी क्रिएशन्स पताकं पै निर्मिस्तुन्न वेब सीरीज नु क्लैप कोट्टी प्रारंभिंचारु। इंदुलो रियल गा जरिगिन क्राइम सन्निवेशालनु उप्पड शिवारेड्डि तोटलो जरिगिन क्राइम नि आधारंगा चेसुकोनि ई चित्रीकरण जरुगुतुंदनि चित्र यूनिट सभ्युलु तेलिपारु। इंदुलो उप्पड शिवारेड्डि ఊరి పెద్దలు పాల్గొన్నారు। ఇందులో నటినటులుగా కృష్ణారావు మన్యాల శ్రీనివాస్ శంకర్ అంజిబాబు సురేష్ ఈపు విజయ్ కుమార్ కే శంకర్రావు నిర్మాతగా ఎం భరత్ డైరెక్టర్ గా ఆకాష్ మన్యాల మాటలు కథ శ్రీనివాస్ మన్యాల ఇస్తున్నారు। ఇది రియల్ స్టోరీస్ ని క్రైమ్ స్టోరీస్ ని కూడా మరి పూర్వం పోలీస్ విజిల్లో ఉన్నటువంటి పూర్వ ఉద్యోగులు వాస్తవంగా మర్డర్ చేసి దాన్ని చట్టాన్ని కళ్ళు కప్పి రకరకాలుగా తప్పించుకున్నటువంటి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారు ఏవైతే వాళ్ళ తాలూకా ఉద్యోగం చేస్తున్నప్పుడు రకరకాలైనటువంటి హాస్పిటల్లో ఇలాంటి మర్డర్లు జరిగాయో ఎన్నిటిల మీద మరి ఆ రోజు జరిగినటువంటివి వాళ్ళ తాలూకా పరిశోధనలో తేలినటువంటివి అన్నీ కూడా ఇక్కడ తాత్కాలికమైనటువంటి యాక్టర్లను పెట్టి జరిగినటువంటి క్రైమ్ స్టోరీస్ రియల్గా మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇట్లాంటివన్నీ చేయకుండా ఉండాలని చెప్పిన ఆలోచనతో ఈ క్రైమ్ స్టోరీలు గాజు ముక్కలు అనేటువంటి నామకరణంతో ఇవాళ షార్ట్ ఫిల్మ్స్ అన్ని కూడా తీస్తున్నారు। మరి మాకు మేము రాజకీయంగా ఉన్నప్పటి నుంచి కూడా మరి ఆత్మీయ మిత్రులు మరి పోలీస్ విధుల్లో ఉన్నటువంటి మిత్రులైనటువంటి మా కృష్ణ గారు కానీ ఇతర అధికారులు అందరూ కలిసి మేము చేసి ఒక అవేర్నెస్ తేవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పాను చెప్పి నాతో ఈ ఫిలింకి కట్ కొట్టించారు। ఇవాళ మంచి ముహూర్తం అని చెప్పని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను। తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం మల్లెపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన పెన్షన్లను గ్రామ పెద్దలు గ్రామ ఉప సర్పంచ్ దమ్మసీను గ్రామ సర్పంచ్ బలిరెడ్డి వరలక్ష్మి గంగరాజు చేతుల మీదుగా ఇచ్చారు। ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దమ్మసీను మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ప్రజల కష్టాలను చూసి మానిఫెస్టోలో పెట్టిన హామీలను 100కి 100% అమలు చేశారన్నారు। దానిలో భాగంగానే అవ్వదాతలకు ఇచ్చిన హామీ ప్రకారం విడతల వారీగా పెన్షన్ పెంపులో భాగంగా ఈ సంవత్సరం నుంచి 2250 రూపాయల నుంచి 2500 రూపాయల వరకు పెన్షన్ పెంచడం జరిగిందని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ పోతుల దుర్గా ప్రసాద్ ఎంపీటీసీ బత్తుల వీరబాబు బిట్రా రమణ గ్రామ నాయకులు తెలగరెడ్డి భాస్కర్ రావు పోతుల అర్జున్ బలిరెడ్డి శివ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు। సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చూసిన కష్టాలు చూసి మేనిఫెస్టో ఇచ్చిన హామీల ప్రకారం వృద్ధాప్యంగా ఈ సంవత్సరం నుంచి 2025 నుంచి 2500 వరకు అర్హులు 2500 వరకు పెన్షన్ కొంచెం దగ్గరికి వెళ్ళాలి ఇలా చూడనా స్మైల్। ఈ వార్తని తర్వాత సమాప్తం మరిన్ని వార్త విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి ట్రూత్ న్యూస్।